నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన భారతదేశంలో ఎన్నో పీఠాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఉపపీఠాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేకమైన పీఠం శ్రీ విశాఖ శారదాపీఠం. ఆ పీఠంని స్థాపించిన శ్రీ స్వరూపానందేశ్వర స్వామి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉత్తరాధికారిగా గత సంవత్సరం నియమించబడిన స్వాత్మానంద స్వామి వారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి కరోనా గురించి, ప్రస్తుతం హైందవ మతం మీద జరుగుతున్న దాడి గురించి, ఒక గురువు యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామివారు. స్వామి, కరోనా నుంచి బయటపడ్డారా? మొన్న జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి కూడా బయటపడ్డారు కదా. ప్రపంచం అంతా భావిస్తుంది. అవునండి, దీనికి భగవంతుడి ఆశీస్సులతో పాటు భగవంతుడి స్వరూపమైన వైద్యులు కూడా ఎంతో కృషి చేస్తున్నాడు దానికి వ్యాక్సిన్ తీసుకురావాలి అని. అంటే ఇది యావత్ భారతదేశమే కాదు, సమస్త ప్రపంచానికి ఒక భయంకరమైన రోగాన్ని ప్రజ్వలింపజేసే ఈ వైరస్ ని భగవంతుడి ఆశీస్సులే కాకుండా వైద్యుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం. కానీ ప్రస్తుతం గృహ పరిస్థితులు కూడా అనుకూలించి ఇకపై నుంచి కాలసత్వ దోషం కూడా పోవడము, రాబోయే కాలంలో ఇంకా ఇది తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనబడుతున్నది, అతి త్వరలోనే వ్యాక్సిన్ కూడా వస్తున్నదని ఇలాంటి టీవీలు మాధ్యమాల ద్వారా మేము తెలుసుకుంటున్నాము. ఎంతో మంది పీఠానికి భక్తులుగా ఉండే డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇతర దేశాల్లో వ్యాక్సిన్ వస్తున్నారు స్వామి, చూద్దాం ఏ రకంగా ఉంటుందండి. స్వామి, గ్రహ సంచారం ప్రకారం ఈ కరోనా విపత్తు నుంచి మనం ఎప్పుడు బయటపడే అవకాశం ఉంది? ఈ నెల 24వ తేదీ తర్వాత గ్రహ సంచారంలో మార్పులు ఉన్నాయి, దాని తర్వాత ఇంకా సగముఖం పట్టే అవకాశం ఉంటుందండి. మా గురువులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు కూడా చెప్పుకున్నారు, ఈ నెల 5 తర్వాత మంచి కాలం వస్తుంది, ఈ కరోనా వైరస్ అనేది తగ్గుముఖం పడుతుందని. ఆ రకంగానే 5వ తేదీ తర్వాత కొన్ని కొన్ని టీవీల్లోని, పత్రికల్లోని, మీడియా మాధ్యమాల్లో కూడా తెలుసుకున్నాం ఏంటంటే వ్యాక్సిన్ అనేది వచ్చింది, దానికి ల్యాబ్ టెస్ట్ కూడా సక్సెస్ అయిందని. అది ఇంకా అత్యంత వేగంగా వ్యాక్సిన్ బయటకొస్తుందని. ఓకే స్వామి. స్వామి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది భీమిలిపట్నం, విశాఖపట్నం జిల్లా అండి. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, అమ్మ ఇంట్లోనే ఉండేవాడు. చిన్నప్పుడు 7 ఏళ్ళ వయసులోనే పీఠంలోకి వచ్చాం. అంటే మా పూర్వాశ్రమం తమ్ముడికి ఒక గుక్క అనే ఒక జబ్బు ఉండేదండి, వ్యాధి. దానివల్ల డాక్టర్ చూపించడం, ఇక్కడ స్వామివారు ఉన్నారు, వారి దర్శనం చేస్తే మంచి జరుగుతుందని చిన్నముచ్చటి వాళ్ళు శారదాపీఠానికి అప్పుడు రావడం జరిగింది. చాలా చిన్న వయసులో ఉన్నాను. ఆ సమయంలోనే స్వామివారు మమ్మల్ని చూసి, మీరు పెద్ద అబ్బాయిని నేను చదివిస్తాను, వేదలు చెప్తాను, చిన్నవాడికి ఇంగ్లీష్ చదువు చదివిద్దామని చెప్పి వారు ఆదేశిస్తే అప్పటి నుంచి పీఠంలోనే చదవడం ప్రారంభమైంది. ఇక పూర్వ కుటుంబం అంటే తల్లిదండ్రులు, తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం చేసింది అని చెప్పినట్టు అమ్మ ఇంట్లోనే ఉండేవారు, మిగతా పూర్వీక వారి యొక్క బంధువులంతా శ్రీకాకుళం ప్రాంతంలో ఉంటూ ఉంటారు. ఓకే, అయితే భక్తులుగా దర్శనానికి వెళ్ళిన మీరు ఉత్తరాధికారిగా మారారు, ఈ క్రమం ఎలా జరిగింది స్వామి? చిన్నప్పటి నుంచి స్వామితోనే ఉండేవాడిని, వారు ఆదేశించిన దానికి అనుగుణంగానే, వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే పీఠంలో వేదాధ్యయనం ప్రారంభమైంది. స్వామివారి దగ్గరే చదువుకుంటూ ఉండేవాడిని. అప్పుడప్పుడు ఏంటేమి చదువుతున్నామో, ఎలా వస్తున్నది అనే గురువులను అడిగేవారు, మమ్మల్ని పరీక్ష చేస్తూ ఉండేవారు. తర్వాత కొంచెం వాక్పటిత్వం వచ్చిన తర్వాత స్వయంగా స్వామివారే
శాస్త్రాన్ని ప్రారంభించారు. అటు తర్కం, వ్యాకరణం, మీమాంస, అలాగే వేదాంత శాస్త్రం. స్వామి గారే స్వయంగా ఇది ఇంతవరకు ఎవరికి జరగలేదు అని నా అభిప్రాయం. స్వామి గారే శ్రద్ధ కూర్చోబెట్టుకుని రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట పాఠం చెప్తూ ఉండేవారు. తరువాత స్వామి గారి ప్రయాణాల్లో ఉన్నా, బయట ఎటువంటి కార్యక్రమాల్లో ఉన్నా, ఖచ్చితంగా ఉదయం పూట మాత్రం 4 నుంచి 5:30, 6 నుంచి వరకు ఉదయాన్నే పాఠం చెప్పి, దాని తర్వాత స్వామివారి అనుష్ఠానం కూడా మా పాఠం అయిన తర్వాత అనుష్ఠానానికి ఆయన పెట్టుకునేవారు. అనుష్ఠానం చేసుకుని ఇతర కార్యక్రమాల్లో ఉండేవారు తప్ప స్వామివారి అనుగ్రహం వల్ల ఆయన దగ్గర పూర్తి స్థాయిగా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మా భాగ్యం. అవును సార్. తద్వారా ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క మాటనే మనం మేమైతే వేద మంత్రాలుగా భావించి నిరంతరం ఆయన చెప్పిందే చేసుకుంటూ పోయాము. ఆఖరికి సన్యాసం తీసుకోమని 1 సంవత్సరం క్రితం చెప్తే, సరే సన్యాసం స్వామివారు చెప్పారు మనం తీసుకోవాలి, ఎందువల్ల అంటే వేదాంతం కూడా బాగా చదువుతున్నాం కాబట్టి ఇంకా భౌతిక సుఖాల కన్నా పారమార్థిక చరణాలకి చేరాలనే సదుద్దేశంతో ఈ సన్యాసం తీసుకుందామని మేము మనసులో నిశ్చయించుకున్నాము. తర్వాత ఆయన సన్యాస దీక్షకు ముందు సన్యాసి ఉత్తరాధికారి కింద చేస్తామని కూడా చెప్పారు. ఉత్తరాధికారి బాధ్యత వస్తుందని నాకైతే తెలియదు, కానీ సన్యాసి కింద ఉండాలి లేదంటే బ్రహ్మచారిగా ఉండాలి తప్ప ఇతరత్ర వివాహం చేసుకునే జీవితం గృహస్థుగా నడిపించాలనే కోరిక అయితే చిన్నప్పటి నుంచి లేదు. ఓకే. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు 4 పీఠాలను స్థాపించారు. దానికి సంబంధించి చాలా ఉపపీఠాలు కూడా ఉన్నాయి. దాంట్లో విశాఖ శ్రీ శారదాపీఠం చాలా విశిష్టమైనది. ఏ విధంగా దీన్ని ప్రత్యేకత చాటుకుంది? విశాఖ శ్రీ శారదాపీఠం అనేది ఒక విలక్షణమైన పీఠం అండి. ఏమిటంటే శంకరాచార్యులు వారు స్థాపించిన 4 పీఠాలైన శంకరుల యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న పీఠాలు ఎన్నో అనేకంగా ఉన్నాయి. అటు ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశంలో కానీ అనేక ప్రాంతాల్లో సొంతంగా ఒక మఠాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రజల వద్దకు శంకరుడి యొక్క భాష్యాన్ని చేరువు చేయాలనే ఒక ఉత్సుకత చాలామంది స్వాములు ఉంటుంది. దాన్ని పరంపరగా శంకరుడి యొక్క సంప్రదాయాన్ని పరంపరగా తీసుకుని విశాఖ శ్రీ శారదాపీఠం ముందుకు సాగుతుంది. విశాఖ శ్రీ శారదాపీఠం అనేది హారిజన్ కర్ణాటక. మా స్వామివారి గురువుగారులంతా అటు కర్ణాటక హోలే నర్సీపూర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది భారతదేశంలో ఏకైక సంస్కృత గ్రామం అనేది మత్తూరు శివమొగ్గ జిల్లా ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో స్వామివారు అధ్యయనం చేశారు. స్వామివారు చదువుకోవడం అంతా సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారి ప్రక్రియలో నడిచింది. ఆ మత్తూరు అనే ప్రాంతంలో తుంగా నదీ తీరాన్ని ఉంటుంది ఆ గ్రామం. అక్కడే తుంగా నదిలోనే స్వామివారు సన్యాసి దీక్ష తీసుకుని అక్కడి నుంచి వారి గురువులు ఆదేశానుసారం మేము ఇక్కడ ఉండి శంకరుల భాష్యాన్ని తత్వాన్ని మేము ప్రచారం చేస్తాము, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి శంకర భాష్యానికి ఎక్కువ విలువిచ్చే పీఠాలు లేదు, అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి శంకర భాష్యాన్ని మీరు ప్రచారం చేయమంటే స్వామివారు ఇక్కడ విశాఖపట్నంలో చిన్నమూసిరివాడలో శారదాపీఠం అనే పీఠాన్ని ఏర్పాటు చేసి విస్తృత స్థాయిగా శంకరుల భాష్యాన్ని ఆధ్యాత్మిక విషయాల్ని ప్రవిడవించేటట్టు నిరంతరం ఆయన అదే ధ్యేయంగా నడుస్తుండేవారు. ఆ కోవు చెందేది విశాఖ శ్రీ. ప్రపంచంలో ఎక్కడా లేని రాజశ్యామల అమ్మవారి స్థాపన విశాఖ శ్రీ శారదాపీఠంలో జరిగింది. ఆ విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? రాజశ్యామల అమ్మవారు అనేది పీఠం యొక్క అధిష్టాన దేవత. స్వామివారు నిరంతరం అర్చించే అమ్మవారు, అనుష్ఠానించే అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అనుకుంటే ఇది ఒక విలక్షణమైనది.
ఎందువల్లంటే రాజశ్యామల అమ్మవారిని అర్చన ఎవరు చేస్తుండేవారంటే పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ముందు అమ్మవారికి అర్చన చేసేవారు, యుద్ధానికి బయలుదేరేటప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు అందుకునేవారు. అలాగే ఇక్కడ శారదాంబ శారదా స్వరూప రాజశ్యామల కింద అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటాం. అంటే ఎందుకు ప్రపంచంలో ఎక్కడా లేదు శారదా పీఠంలో ఉన్నది అంటే, ఇది ఒక రాజస పీఠం కింద స్వామివారు దీన్ని తయారు చేశారు. దానికి అధిష్టాన దేవత రాజశ్యామలే ఉండాలనుకున్న ఒక ఉద్దేశంతో అమ్మవారిని ఆయన చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రతిష్ఠిత చేశారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారని స్వరూపానంద స్వామి వారికి పేరుంది. ఆ వారసత్వాన్ని మీరు కొనసాగించబోతున్నారా? నిజం చెప్పడానికి భయం అనేది అవసరం లేదని నా అభిప్రాయం. ఎందువల్లంటే సత్యాన్ని మనం ఆచరిస్తే సత్యం మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని స్లోగన్ అందరికీ తెలుసు. దాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారనేది ఒకసారి తూకం చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఎందువల్లంటే లౌక్యం పెట్టి మాట్లాడడం కానీ లేకపోతే లేనిది ఉన్నట్లుగా కల్పించి మాట్లాడే ఒక ఆలోచన విధానం అనేది స్వామి స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారికి కానీ మాకు కానీ ఆయన ద్వారా మాకు కూడా అది లభించింది. ఎందువల్లంటే సత్యాన్ని నిర్భయంగా మాట్లాడాలి అనేదే సంకల్పం చేసుకున్నాం. దానికి భయం అవసరం లేదు కదా. హిందూ ధర్మాన్ని ముందు తీసుకువెళ్ళడానికి పీఠాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? పీఠం అంటే ఏమిటి అసలు? పీఠం అంటే ఆధ్యాత్మిక కేంద్రం అండి. కేవలం ఆధ్యాత్మికంలో భగవంతునికి ఆరాధన చేయడము, లేకపోతే భగవత్ తత్వాన్ని తెలియజేయడము, లేకపోతే భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయడం అనేదే కాదు. ఆధ్యాత్మికంలో విజ్ఞానం అనేది అతి ప్రాధాన్యము, అతి ప్రాముఖ్యము. విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తద్వారా జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానం ఉండేవారు స్పష్టంగా వారి యొక్క చేష్టలు ఉంటాయి, అంతే నిజాయితీగా వారి యొక్క జీవనం సాగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే పీఠాల్లో ముఖ్యంగా ఒక సంప్రదాయాన్ని నడిపించే గురువులు ఉంటారు. మనం ఆధ్యాత్మిక విద్యను నేర్చుకున్నా, లౌకిక విద్యను నేర్చుకున్నా, లేక వైదిక విద్యను నేర్చుకున్నా, వారికి వాటిని బోధించే గురువులు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. పీఠాల్లో అలా కాదు, ఒక సంప్రదాయంతో ఒక ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరింపు చేస్తున్న గురువులు పీఠాల్లో ఉంటారు. కాబట్టి పీఠం దేవాలయాల కన్నా అతి విలువైనది. భగవంతుడిని మనం దేవాలయాల్లోకి వెళ్ళి ఆరాధన చేసినా నమస్కరించినా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడనే నమ్మకం మనకు ఉంటుంది. కానీ అదే పీఠాల్లో అయితే నేరుగా భగవంతుడు మనతో మాట్లాడుతున్నారు అనే భావన ఎవరికైతే కలుగుతుందో వారికి సరియైన మార్గదర్శకాలు అందించబడతాయి. అది భవిష్యత్తులో కానీ ప్రస్తుత కాలంలో కానీ అత్యంత విలువైన సమాచారం, అత్యంత విలువైన ఉపదేశాలు పీఠాల ద్వారా ఉంటాయి. అందువల్ల పీఠాలని రక్షించుకోవాలనే బాధ్యత ప్రతి ఒక్కరిలోనే ఉండాలి. ముఖ్యంగా దాన్ని ఆచరిస్తున్న సంప్రదాయ గురువుల్ని మనం గౌరవించాలనే ఆలోచన అందరిలోనే రావాలి. స్వామి, పౌరోహితం అంటే పురం యొక్క హితం కోరడం. అటువంటి పౌరోహితులు ఇప్పుడు యాచన చేసే దుస్థితికి వచ్చారు. అదే సందర్భంలో పాస్టర్లకి మౌలాలకి వాళ్ళకు కనీస వేతనాలు అందుతున్నాయి, కానీ బ్రాహ్మణులైన మన హైందవ సోదరులకు అందట్లేదు. దానివల్ల చాలామంది యాచక వృత్తిలోకి వెళ్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? పౌరోహితులు యాచక వృత్తిని అవలంబిస్తున్నారంటే అది చాలా హీన విషయం. అది మన యొక్క దౌర్భాగ్య స్థితి. ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం యొక్క మూలాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఒక పౌరోహితుడు కానీ ఒక బ్రాహ్మణుడు కానీ యాచక వృత్తి అనేది చేయడం దురదృష్టకరం. ఎందువల్లంటే వారు సర్వేజన శుభ్రభవంతో అనే ఒక నినాదంతో
వారు ఎటువంటి కార్యక్రమం చేసినా జనహితం గురించి లోక కళ్యాణార్థం గురించి చేస్తూ ఉంటారు. అటువంటి వారిని కాపాడుకునే బాధ్యత ప్రతి మానవుడికి ఉంది. వారి కొంతమంది దేవాలయాల్లో అర్చనలు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ దేవాలయాలు అయితే వారికి జీతభత్యాలు ఇస్తుంటారు, కానీ ప్రైవేట్ దేవాలయాల్లో కూడా ఆ దేవాలయానికి ట్రస్టీలు చైర్మన్లు ఉంటారు. కాబట్టి ఆ అర్చకులను కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఇక పౌరోహితుల గురించి అంటే, పురోహితం అంతకు ముందు ఉండే గ్రామ పురోహితులు కానీ లేకపోతే నగర పురోహితులు కానీ వారి వారు ఆ పౌరోహితులు ఏ రకంగా బ్రతుకుతున్నారు, వారికి ఎటువంటి సహాయ చర్యలు చేయాలి. ఎందువల్ల ఇప్పుడు మనం అందరం చూస్తుంటాం, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి వారు ఏదో యాజ్యం చేసుకునే వారికి కొంత అన్నం పెట్టడం లేకపోతే ఒక 10 రూపాయలు ఇచ్చి మరి ఆ పూట గడిచేటట్టు ఏదో సహాయం చేస్తున్నారు. మనం దానం అనే దానికన్నా మనం ఆదుకునే ఆలోచన రావాలి. అది వస్తే పౌరోహితులకి ఇలాంటి దుస్థితి అనేది. దీని గురించి మీరేమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు స్వామి? వీటి గురించి మేము ఇంతకు ముందే ఒక శారదాపీఠం పరిసరాల్లో ఉండే అనేక మంది బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులను అందించాము. అలాగే పీఠానికి కొంత దూరంగా ఉండే వాళ్ళందరికీ పీఠం భక్తులు బ్రాహ్మణులకి కొన్ని కొన్ని వారి నెలకి సరిపడే కొన్ని సామాన్లు ఇస్తే కొంతమంది 3 నెలలకు సరిపడే సామాన్లు కూడా వారికి అందించారు. అంటే ఇది కేవలం బ్రాహ్మణులకి సంబంధించిందే కాదండి, యావత్తు మానవాళ్ళందరి మీద ఇది ప్రభావం చూపిస్తుంది. అందువల్ల శారదాపీఠం ఈ కరోనా సమయంలో సుమారు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ అటు బెంగళూరు కానీ అంటే కర్ణాటక రాష్ట్రం కానీ తమిళనాడు అలాగే మహారాష్ట్ర యూపీ ఉత్తరాఖండ్ 7 రాష్ట్రాల్లో విస్తృతంగా మేము ఆహార పదార్థాలు అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అయితే కరీంనగర్లో రోజుకు 300 మంది భోజనాలు పెడుతున్నారు. హైదరాబాద్ లో సుమారు 1700-1800 మందికి రోజు ఒక చందానగర్ నుంచి ఆహార పదార్థాలు వెళ్తున్నాయి. అలాగే వరంగల్లో కొన్ని రోజుల పాటు నిత్యావసర సరుకులు పంపించారు, అలాగే కూరగాయలు పంపిణీ చేశారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అయితే క్యాన్సర్ హాస్పిటల్లో ఉండే రోగులందరికీ వీళ్ళు గవర్నమెంట్ ఆ హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు, కానీ వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ బంధువులు ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వల్ల వాళ్ళు ఉండిపోయారు, సంతరించిపోయారు. వారందరికీ ఉదయం పూట 300 మందికి భోజన సదుపాయం చేస్తే రాత్రి పూట 2000 మందికి మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాం. మొన్న విశాఖపట్నంలో అందరికీ తెలుస్తూ ఉంటుంది, ఎల్జీ ఫార్మసీ కంపెనీ ద్వారా ఎంతో మంది భోజనం పడ్డారు. అప్పుడైతే 3 రోజుల పాటు ఉదయం రాత్రి 2 పూట్ల 10,000-10,000 మందికి పైసలకి మేము భోజనాన్ని అందించాం. రోజు రోజుకి ఉదయం 10,000, సాయంత్రం 10,000. అది చాలా అద్భుతం స్వామి. 2 రోజు ఉదయం 5,000, రాత్రి 5,000, ఉదయం 5,000, రాత్రి 5,000 అందించాము. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు శానిటైజర్స్ పంచడం కానీ కూరగాయలు పండ్లు వారికి కావలసిన ఏదో పీఠానికి భక్తులు ఉన్నారో వారి ద్వారా ఎంతో మంది సాయం చేయగలిగాం. మన హైందవ ధర్మాన్ని కరెక్ట్గా పాటించకపోవడం వల్లైనా ఇటువంటి కరోనా లాంటి వైపరీత్యాలు రావడం, మన సాంప్రదాయాలను మనం ఫాలో కాకుండా పాశ్చాత్య సంస్కృతి వైపు మనం అడుగులు వేయడమేనా ఇటువంటి వైపరీత్యాలకు కారణం? అది ఖచ్చితంగా. ఎందువల్లంటే గోవుని ఆరాధన చేయమని మనం మన సంస్కృతిలో ఉంది. ఇప్పుడు గోవుని యొక్క ఆచరణ, గోవుని యొక్క సేవ ఎవరు చేస్తున్నారు? పట్టణాల్లో ఉండే వాళ్ళకి అవకాశమే లేదు. ఫ్లాట్లలో ఉండే వాళ్ళు గోవులు అక్కడ పెడితే పక్కన వాడు ఆ గోమయం వల్ల కానీ లేకపోతే గోమూత్రం వల్ల కానీ వాసన వస్తున్నది, మేము భరించలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మన పూర్వీకులు గోసేవ చేసేవారు, పాడి పంటల వైపు మన వాళ్ళ యొక్క అడుగులు ముందుకు వెళ్తూ ఉండేది. కానీ ఇప్పుడు పాడి పంటల వైపు మన వాళ్ళు చూడట్లేదు, గోసేవను ఎవరు అవలంబించట్లేదు. మన యొక్క సంస్కృతిని దిగజార్చేటట్టు
మనమే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా గోవులు భారతదేశం నుంచి తబేలాలకు తరలిపోతున్నాయంటే కొంతమంది చెప్తున్న వార్తలు నిజమేనే అనిపిస్తుంది. ఎక్కువ మంది హిందువులే విక్రయిస్తున్నారు అంటే కొంతమంది చెప్తే మాకు చాలా ఆశ్చర్యం. వాళ్ళు ఎంతో మంది అధ్యయనం కూడా చేశారు, ఇది ఎవరి వల్ల అవుతున్నది, హిందువులే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తుంటే ఇతర మతస్థులకు కానీ ఇతర దేశాలకు కానీ మన భారతదేశం ఏ రకంగా ఒక మార్గనిర్దేశం చేయగలదు, మన సంస్కృతిని మనం పరిరక్షించుకుంటే ఈనాడు మనం ఈ కరోనా వైరస్ మన రూపుమాపగలే శక్తి మనలో ఉండేది కదా. అయినా ఇప్పటికీ కూడా మన పూర్వీకులు నడయాడిన భూమి, దేవతలు సంచరించిన భూమి, ఋషులు ఇక్కడ ఈ పుణ్య భూమిలో ఎంతో కాలం నివసించారు, వారి యొక్క పాద ధూళి వల్ల ఈనాటికి కూడా ఇతర దేశాలు అల్లకల్లోలం అవుతున్న భారతదేశం ఇంకా లక్ష దగ్గరలో ఉంది కానీ ఎక్కువ మంది కరోనా భారిన పడకుండా ఉంటున్నారు. మన యొక్క ఆహార విషయాలు కానీ మన యొక్క ఆచరణ విషయాలు కానీ ఇటుపై నుంచి పూర్వ పద్ధతిలో నడిచే ప్రయత్నం ప్రతి ఒక్కరూ ప్రారంభించారు. ఇప్పుడు ఎవరు చెప్పారని ఆహారం తీసుకొని అనేక మందికి పంచుతున్నారు అంటే ఇది ఎవరు చెప్పరండి, వారి యొక్క మనస్సులోనే రావాలి. అది మన భారతదేశంలో ఉండే వాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆ దాతృత్వం అనేది కూడా మన భారతదేశం యొక్క సొత్తు కాబట్టి మన భారతదేశంలో ఎటువంటి వైపరీత్యాలు వచ్చినా అత్యంత వేగంగా పుంజుకునే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన దేశం మన భారతదేశం. అందువల్ల భారతీయ సంస్కృతిని పరిరక్షించాలి, ఆచార వ్యవహారాలు మడి ఆచారం అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు అదంతా ఎందుకు చాదత్వం అనేది చాలా మంది అనుకుంటారు, కానీ చాదత్వం కాదు, దానివల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన కుటుంబం వ్యవస్థ బాగుంటుందని మేము నమ్ముతున్నాం. స్వామి, కలి ప్రభావం నుంచి బయటపడడానికి గురువు యొక్క మార్గనిర్దేశం ఎలా ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే కలి ప్రభావం నుంచి బయటపడాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ కలియుగంలోనే ఉన్నాం. ఈ కలియుగం ఇంకా రాను రాను ఇంకా ఏ రకంగా భయానక స్థితికి వెళ్తుంది అనేది తర్వాత విషయం. కానీ గురువుల్ని మార్గదర్శకాలను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అసలు గురువులు అనే వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలనేది ముందుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మేము ఇంతకుముందే చెప్పాము, పరంపర అనేది అవసరం, గురు పరంపర అనేది అవసరం. అంతేకాకుండా గురువుకి శిష్యుడిని తయారు చేయాలనే నిష్ట కలగాలి. తద్వారా సంప్రదాయాన్ని తన యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించగలిగే శక్తి గురువుకి కూడా ఉండాలి. అంటే శిష్యుడు గురువుని భక్తిభావనగా ఒక తల్లిదండ్రుల్ని ఏ రకంగా మనం గౌరవిస్తామో అదే విధంగా గురువుకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా ఒక విషయాన్ని బయట వ్యక్తపరిస్తే దాన్ని కూడా తప్పుబట్టే దుర్మార్గమైన స్థితిలో చాలా మంది ఉన్నారు. అది కొంతమంది పని పెట్టుకునే చేస్తుంటారు, కొంతమంది ధ్యేయంగా చేస్తుంటారు, వేలాకులము అంటే ఇష్టానుసారంగా వారి యొక్క భావస్వేచ్ఛని సమాజ హితం కోసం కాకుండా సమాజాన్ని ఇంకా కించపరిచేటట్టు ఆధ్యాత్మిక వాదులు ఎవరైతే ఉంటారో వారి అందరినీ ఒక సెక్యులర్ ఇజమని వారిని ఒక పక్కన పెట్టి వాళ్ళ మీద ఇష్టానుసారంగా ఎంతో మంది దాడి చేస్తుంటారు. అది చాలా దుర్మార్గం. ఎందువల్లంటే నువ్వు చెడిపోవడమే కాదు, నీతో పాటు ఇంకో 10 మందిని చెడిపోయేదానికి అవకాశం సోషల్ మీడియా ద్వారా అది మరింత ప్రబలంగా తయారవుతుంది. ఎందువల్లంటే సోషల్ మీడియా ఏదైనా ఒక మంచి విషయం ఎవరైనా చెప్తే వెంటనే వాళ్ళ మీద సటైరిక్ గా మాట్లాడాలి. ముఖ్యంగా వారి యొక్క జీవనాన్నే వారి యొక్క వ్యక్తిత్వాన్నే కించ సంభాషణ ప్రారంభమయ్యేది. అది ముందు ఆ ఆలోచన అనేది పక్కన తప్పుకోవాలి. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన వాడు ఆధ్యాత్మికవేత్త అవ్వడు, అలాగే ఇతర మతస్థుల యొక్క పోకడాల వల్ల మన మతాన్ని దూషిస్తున్నాడు అనేది కూడా సమంజసం కాదు. ప్రతి ఒక్కరూ తమ యొక్క భావ స్వేచ్ఛని 10 మందికి మంచి
మంచిని పంచాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక చిన్న సుభాషితం ఉంది, ప్రస్తాప సదృశం వాక్యం సద్భావ సదృశం ప్రియం ఆత్మశక్తి సమన్కోపం యోజనాతి సంబంధిత. అంటే ప్రస్తావ సదృశం వాక్యం అంటే 10 మందిలో ఏ రకమైన మాటలు మాట్లాడాలనేది తెలుసుకోవాలి. అవునండి. అలాగే సద్భావ సదృశం ప్రియం, తన యొక్క భావన తన యొక్క కార్యము 10 మందికి ఏ రకంగా ఉపయోగపడాలనేది ఆ వ్యక్తి గమనించాలి. ఆత్మశక్తి సమం కోపం అంటే తన యొక్క శక్తి మేరకే కోపం ఉండాలి. శక్తిని మించి కోపం ఉంటే అసత్పాతాలను తెలిపోతారు ఎవరైనా. ఒక యజమాని దగ్గర పనిచేస్తున్న వాడు యజమాని మీద కోపం పడితే యజమానికి నష్టం ఉండదు, పనిచేసే వాడికే నష్టం. అంటే తన యొక్క సాహసీ తగ్గట్టు వాడితోనే కోపం ఉండాలి. తన యొక్క తనకన్నా ఎక్కువగా ఉండేవాడు, తనకన్నా గొప్పవాడితో కోపం పడకూడదు. అలాగే ఈ మూడు విషయాలు ఎవరైతే సరిగ్గా ఆచరిస్తారో వారే ఈ సమాజంలో పండితుల కింద మనం భావిస్తాం. ఇప్పుడు ఇటువంటి ఆలోచన ఎవరికి? ఎవరికి లేదు. సోషల్ మీడియా ఉంది, భావోద్వేగం ఉంది, ఇష్టం వచ్చేది మాట్లాడచ్చు అనేది ముందు అలాంటి ఆలోచనలు పక్కకు వెళ్తే హిందూ ధర్మాన్ని కాపాడే కొంతమంది స్వాములు, కొంతమంది పండితులు, ప్రవచనకర్తలు వీళ్ళందరూ రక్షించబడతారు నా ఉద్దేశం. స్వామి, ఒక వశిష్ఠుడు శ్రీరాముని తయారు చేశారు, సాదీప్ మహాముని శ్రీకృష్ణుని తయారు చేశారు. అటువంటి మహాత్ముల్ని గురువుగా పుట్టిన ఈ దేశంలో ఒక సద్గురువుని ఎలా గుర్తించాలి? సద్గురువుని గుర్తించాలంటే తత్వ వివేచన కలిగి ఉండాలి. ఎప్పుడు భవబాంధవ్యాలతో నిరంతరం పుట్టుమిట్టాడుతున్న అనేక మంది జీవుల్లో వాళ్ళలో ఒక ఎవరికో ఒకరికి భగవంతుని సాయుధ్యం పొందాలి అనే ఆలోచన కలగాలి. ఆ ఆలోచన కలగాలంటే అటువంటి ఆలోచన రేకెత్తించే గురువులు అవసరం. ఇప్పుడు మీరు అన్నట్టు సాందీపుడు కృష్ణ పరమాత్మని ఉద్ధరించాడు, ఆ కృష్ణ పరమాత్మ ఈ జగత్తును ఉద్ధరించాడు. అలాగే వశిష్ఠుల వారు శ్రీరాముని, ఇలాగా పురాణాల్లోనే కాదండి ప్రస్తుత కాలంలో కూడా ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానంద ఎంతలాగా ఆయన స్వామి వివేకానంద ఇప్పుడు రామకృష్ణ మిషన్స్ వల్ల ఎంత ధర్మ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న స్థితిగతులు, ప్రస్తుతం నడుస్తున్న అనేక ఆధ్యాత్మిక విషయాలు, మఠాలు, పీఠాలని వదిలిపెట్టి ఎంతో సంప్రదాయం లేకుండా, ఆచార వ్యవహారాలు లేకుండా ఎవరో ఏదో ఒక విషయాన్ని చెప్తే దాన్ని పట్టుకుని వారు మా గురువులు గురువులు అనుకుని చెప్పారు, వారికి నమ్మకం కలిగితే మంచిదే. కానీ సమాజంలో అందరికీ అన్ని నచ్చుతాయనేది కూడా అది సరైన పద్ధతి కాదు. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలు నచ్చుతాయి, కొంతమందిలో ఆధ్యాత్మిక విషయాల్లో పురాణాలు, కొంతమందికి వేదాంతము, కొంతమందికి యజ్ఞ యాగాదులు, ఇలాంటివి ఆధ్యాత్మంలోనే అనేక రకాలు ఉన్నాయి. ఎందువల్లంటే వచ్చే సాధకుడికి ఎటువంటి లక్షణాలు కలిగించాలి, వారి యొక్క మనస్సు ఎటువంటి ఎక్కువ మొగ్గు చూపుతుంది అనేది గురువు తెలుసుకోవాలి. అలాంటి గురువులు మన భారతదేశంలో ఇప్పుడు చాలా తక్కువ మంది అయ్యారు. అటు ఋషికేశ్ హిమాలయ ప్రాంతాల్లో కూడా ఎంతోమంది తమ యొక్క జీవనాన్ని భగవంతుని యొక్క చరణాలను చేర్చాలనే ఉద్దేశంతో తపస్సులో నిమగ్నం అవుతున్నారు తప్ప సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది గురువుల్లో. ఎందువల్లంటే సమాజం వీరిని గౌరవించట్లేదు, సమాజం వీరి పట్ల ఒక సదుద్దేశంతో ఉండట్లేదు. ఎందువల్లంటే కారణము వీరి యొక్క వాక్కు నుంచి వచ్చే మాటలు సుస్పష్టంగా ఉంటాయి, లౌకికం లేకుండా లౌక్యం లేకుండా ఉంటాయి. ఇప్పుడు నిజాన్ని వినడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు. నువ్వు తప్పు చేసావు అంటే చెప్తే వాడు అవతల మన్నటి రోజు నుంచి వాడు గురువుల దగ్గర రావట్లేదు. లేకపోతే తల్లిదండ్రులు బిడ్డని నువ్వు తప్పు చేసావు నాన్న సరి చేసుకుంటే తల్లిదండ్రుల మీద కూడా ఈర్ష రాగద్వేషాలతో కూడుకున్న సమాజం అనేది ఇప్పుడు తయారైంది. దీని అంతటికీ మారాలంటే ముందుగా ఆధ్యాత్మిక విషయాలు, రామాయణం, భారతం, మన యొక్క మోరల్ వాల్యూస్ పెంచే అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను వాళ్ళ ముందు చదవాలి.
తర్వాత దాంట్లో ఉన్న విషయాలు వాడి బుర్రలో చెప్తే అప్పుడు గురువు అనేవాడు ఏ రకంగా ఉంటాడు, గురువు యొక్క పద్ధతి ఏ రకంగా ఉంటుంది, మనం గురువుని ఏ రకంగా చేరువాలి, గురువుని దగ్గరికి ఏ రకంగా చేరువాలి అనేది అప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కారణం అంటారా? ఏవైతే మన మూలాలు ఉన్నాయో హైందవ ధర్మం యొక్క మూలాలు అవి చెప్పకుండా వేరే విషయాలు చెప్పడం కూడా ఈ స్ట్రెస్ లెవెల్ పెరగడానికి కానివ్వండి, ఆడవాళ్ళ మీద అకృత్యాలకు కానివ్వండి, ఆత్మహత్యలకు కానివ్వండి, ఇవన్నిటికీ ఇదే కారణం అంటారా? ఇదండి ఖచ్చితంగా. ఇప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని పెంపొందించాలి. ఎలాంటి చదువు ఉండాలి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే, మీరు చెప్తున్న ఇంగ్లీష్ చదువులో సైన్స్ ఇంగ్లీష్ చదువు అయితే కానీ సైన్స్ సోషల్ ఇలాంటి వాటిలో మన యొక్క ఆధ్యాత్మిక విషయాల్ని సైన్స్ పరంగా చెప్తారు, పురాణాల్లో కొన్ని కొన్ని విషయాలు తీసుకుని అది సోషల్ కింద చెప్తూ ఉంటారు. కానీ మన పూర్వీకులు అంటే ఎందుకండి, ఇప్పుడు రూపకంగా ఒక సీరియల్ రూపకంగా మహాభారతం రామాయణం వచ్చేది, అలాగే పుస్తకాలు ఉన్నాయి ఎన్నో గొప్ప గొప్ప పబ్లిషర్స్ గోరఖ్పూర్ వాళ్ళు కానీ లేకపోతే ఎన్నో యూనివర్సిటీస్ తిరుపతి ఇలాంటి యూనివర్సిటీస్ లో కానీ విశాఖ శ్రీ శారదాపీఠం తరపు కానీ ఇతర మఠాల నుంచి ఎన్నో గ్రంథాలు వస్తున్నాయి, వాటిలో విజ్ఞానం అపారంగా ఉంటుంది. ఈ పుస్తకాల్లో అంటే లౌకిక విద్యలో అవి కూడా చేర్చాలి. ఇప్పుడు స్వామి వివేకానంద అంటే స్వామి వివేకానంద ఫలానా సమయంలో జన్మించారు, ఇలాంటి కార్యక్రమం చేశారు, ఈ సమయంలో ఆయన పరంపరించారు అనేది కట్ అండ్ పేస్ట్ లాగే ఉంటుంది తప్ప దాంట్లో ఉండే సారవాన్ని ప్రజలకి పిల్లలకి ఏ రకంగా అందిస్తున్నారు ఈ స్కూల్స్ వాళ్ళు, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ దీని మీద ఒక సరి అయిన ఆలోచన చేసి మన యొక్క మోరల్ వాల్యూస్ పెరగాలంటే ఖచ్చితంగా రామాయణం మహాభారతం శంకరుడు యొక్క జీవిత చరిత్ర కానీ లేకపోతే భాగవతము ఇలాంటి గ్రంథాల్లో ముఖ్యమైన విషయాలు కనీసం వారానికి ఒక గంట వారికి చెబితే భవిష్యత్తులో ఖచ్చితంగా 100కి 100% కూడా పిల్లలు బాగుపడతారు. తద్వారా లోకానికి మంచి భవిష్యత్తు తరాన్ని అందించడం వాళ్ళం అవుతామని గవర్నమెంట్ ఆలోచన చేయాలి. పెద్ద పెద్ద IAS అధికారులు వీటి మీద దృష్టి పెట్టాలి. విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో మార్పు తీసుకురావాలి. వారికి చదువు చెప్పినంత మాత్రాన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు అవుతారనేది తప్పు. జ్ఞానం అనేది కొంతమంది చేష్టల ద్వారా చూపిస్తుంటారు, కొంతమంది వారి యొక్క నోటి నుంచి వెలువడే శబ్ద తరంగాల వల్ల కూడా ఎంతో మంది మారుతుంటారు. అందువల్ల ఖచ్చితంగా మీరు అన్నట్టు విద్యా వ్యవస్థ అనేది సంపూర్ణంగా మార్పు చెందాలి. ఇది మేము అనుకుంటున్నాం. స్వామి, హిందూ దేవాలయం నుంచి వచ్చే ఆదాయము వేరే మతాల వారికి ఉపయోగించడము, తర్వాత హిందూ వేరే మతాల వాళ్ళకి ఇచ్చినట్టుగా మనము వాళ్లకు ఇజ్రాయెల్కి వెళ్ళడానికి కానివ్వండి, మక్కాకి వెళ్ళడానికి కానీ ఇచ్చే కన్సెషన్స్ కానివ్వండి, ఆర్థిక సహాయం కానీ, మన హిందువులకు కాశీ వెళ్ళడానికి కానీ బద్రీనాథ్ వెళ్ళడానికి కానీ ఎందుకు ఇవ్వట్లేదు? అది ఖచ్చితంగా విచక్షణే కదా, మనల్ని తక్కువ చేయడమే కదా, మనం మెజారిటీ ఉన్న మనం మైనార్టీలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటారు? ఖచ్చితంగా అండి. ముందుగా మా గురువులు చాలాసార్లు చెప్తున్నారు, ఇది భారతదేశం సెక్యులర్ భూమి కింద చట్టంలో ఉంది, కానీ ఆ చట్టాన్ని సవరించే శక్తి మన ప్రధానికి కానీ లేకపోతే రాష్ట్రపతికి కానీ దాని ద్వారా అందరికీ ఉన్నది, అది చెయ్యాలి. ఎందువల్లంటే ఇది భారతదేశము సెక్యులర్ దేశం కన్నా మన హైందవ సంస్కృతితో ద్రవిడ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. దాంట్లో ప్రధానమంత్రి వాళ్ళు మార్పు చేయాలి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. మేము ఈ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా మేము చెప్పినది ఏంటంటే, మా గురువుల ద్వారా కాశీ లేకపోతే అమర్నాథ్ లేకపోతే ఇటు మానస సరోవర యాత్రకి వెళ్ళే వాళ్ళకి కొంత, ఇప్పుడు మక్కాకి వెళ్ళే వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు సహాయం చేస్తున్నారో ఇలాంటి వాటికి కూడా ఇలాంటి యాత్ర కూడా సహాయం చేస్తే
మనం దేవాలయానికి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ దేవాలయాల్లో ఎన్నో రకాల భాష నైపుణ్యం గలవారు కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కానీ వాళ్ళందరూ ఉంటారు. మన యొక్క రాష్ట్ర నుంచి ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళకి భాషా సౌందర్యం తెలుస్తుంది. 10 మందిలో ఏ రకంగా మనం ఉండాలి, భగవంతుడి యొక్క భక్తిని ఏ రకంగా పొందాలి, భగవంతుడి యొక్క ఆశీర్వాదము మనకి ఏ రకంగా లభిస్తాయి, ఏ ఏ ప్రాంత వాసులు ఏ ఏ రకంగా భగవంతుని ఆరాధిస్తారనేది తెలుస్తుంది. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ అనే గవర్నమెంట్ ఈ దేవాలయ అంటే మానస సరోవరం, అమర్నాథ్ యాత్ర, లేకపోతే సుదూరమైన ప్రాంతాల్లో ఉండే మన క్షేత్రాలు దర్శనం చేయడానికి గవర్నమెంట్ కూడా సహకారం అందించాలి. అవి ఖచ్చితంగా జరుగుతుందనే నేను భావిస్తున్నాను. స్వామి, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో విశాఖ శారదాపీఠం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుంది, ఉత్తర అధికారిగా మీరు ఎటువంటి బాధ్యతలు నిర్వహించబోతున్నారు? మేము సన్యాసం తీసుకుని ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలే, ఈ లోపే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7,500 కిలోమీటర్ల పైచిలికి మేము హిందూ ధర్మ ప్రచార యాత్రని మేము చేసి ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కూడా విస్తృతంగా అటు కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, రాయలసీమ పూర్తి చేసుకుని ఇటు నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇవన్నీ పూర్తి చేసి సుమారు తూర్పుగోదావరి దాకా మేము యాత్ర కూడా చేసాము. ఆ యాత్ర హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి, మన యొక్క సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి, ముఖ్యంగా మన యొక్క జీవన విధానంలో మార్పులు చేసుకోవాలనే నినాదంతో మేము యాత్ర చేసి ఉన్నాము. దానివల్ల ఎంతో మంది మన యొక్క ధర్మం పట్ల అవగాహన కలిగింది, మన ధర్మం పట్ల ఒక అంటే మన ధర్మాన్ని ఆచరిస్తున్న వారి ఏ రకంగా మనం జీవించాలి, 10 మందికి ఏ రకంగా మనం సహాయం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనే రేకెత్తించాం. ఇంకా మా గురువులు ఎన్నో సంవత్సరాల నుంచి అన్య మతస్థులు మన దేవాలయాల చుట్టూ ప్రార్థన కానీ వారి యొక్క మత ప్రచారం కానీ చేస్తుంటే వాటిని ఆపి ఎన్నో రకాల పోరాటాలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది వెనకబడిన వారందరినీ తిరుమలలాంటి దేవస్థానాన్ని తీసుకెళ్లి దర్శనాలు చేయించారు. అలాగే ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక ప్రవచనాలు అయితే కానీ పీఠం నుంచి వెలువడే పుస్తకాలు కానీ లేకపోతే పీఠంలో జరుగుతున్న వేద విద్య బోధించడం కానీ లేకపోతే ఇలాగా ఎన్నో రకాలు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలు చేస్తున్నాము. పీఠానికి సంబంధించిన అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ కొనసాగుతుంది. అనేక మంది వేద విద్యార్థులు ఇక్కడ చదువుకుని గొప్ప గొప్ప స్థితికి వెళ్ళారు. వీరందరినీ పీఠమే కదా నడిపించేది, గురువులే కదా నడిపించేది. మా గురువులు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు దాంట్లో కొన్ని కొన్ని సార్లు అయితే చాలా అగ్రెసివ్ గా కూడా తన యొక్క మానసిక ఆవేదనని బయట పెట్టేవారు, అలాగే దాని కార్యాచరణ కూడా చేస్తుండేవారు. ముఖ్యంగా దేవాలయాల్లో అనేక అపచారాలు జరుగుతుంటే వాటి అన్నింటినీ ఖండిస్తూ వారికి ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉండాలి అనేది గురువులు ఎన్నోసార్లు మార్గదర్శనం చేశారు. ఇకపై నుంచి కూడా అవన్నీ జరుగుతాయి. మేము హిందూ ధర్మ ప్రచార యాత్రని కూడా మేము ప్రారంభించాము. ఈ కరోనా నేపథ్యం వల్ల తూర్పుగోదావరి దగ్గర ఆకలి కానీ లేకపోతే ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ముగించుకుని తెలంగాణ రాష్ట్ర అంటే తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్ళాలని అనుకున్నాము. మా చాతుర్మాస దీక్ష అయిన తర్వాత మళ్ళీ మేము ప్రారంభిస్తాం. స్వామి, లాస్ట్ క్వశ్చన్, చాప కింద నీళ్ళ మనం మతం మీద జరుగుతున్న దాడి, మత మార్పిడిల మీద మీరు ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? ప్రతి హిందువు ఎదుర్కోవాల్సిన ముఖ్య భూమిక, ముఖ్య పోషణ ఎందువల్లంటే మన ధర్మం పాటించాలన్నా, మన ధర్మాన్ని రక్షించుకోవాలన్నా ముఖ్యంగా ఉండవలసింది మన మతాన్ని పరిరక్షించాలి. ఇది ఒక స్వామీజీగా నేనన్నా లేకపోతే ఆధ్యాత్మిక వాదులున్నా వాళ్ళు కేవలం ఒకలో ఇద్దరో చేసే పని కాదు. ఇది పూర్తిగా సమాజం నేర్చుకుని మత మార్పుల్ని అందుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి.
ఎందువల్ల చేయాలంటే మతం అనేది మన జీవ హిందూ ధర్మం అనేది మన జీవన విధానంలో ఉంది. మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసినా వాటన్నింటిలోని మనకు తెలిసినా తెలియకపోయినా దాంట్లో హిందుత్వం అనేది ఉంటుంది. ఆ అటువంటి మతం ఈ హిందూ ధర్మాన్ని ఒక మతం కింద కాకుండా మన జీవన విధానంగా ఎవరైతే ఆచరిస్తారో వారందరూ ఖచ్చితంగా మత మార్పును అడ్డుకోవాలి. ఆ మత మార్పును అడ్డుకుంటే మన యొక్క ప్రయత్నం నిజంగా 100కి 100% దిగ్విజయంగా పూర్తి. మీరు కోరుకున్నట్టుగా మన ధర్మం నిలబడాలని, మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని కోరుకుంటూ చాలా సంతోషం సార్. నారాయణ.